హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇకపోతే ఈరోజు మన వీడియో ఏంటంటే, సో మీకు తెలిసిందే, సో టాప్ బీటెక్ కాలేజెస్లో మనకు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్స్ కాలేజ్ తెలుసు కదా, సో ఆ కాలేజ్లో మనకు సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు సో మిట్స్ కాలేజ్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ వీడియో అయితే చేయమని. ఇకపోతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ 2023లో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సో మిట్స్ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా అన్న దానిపైన అయితే ఈ వీడియో ఎండింగ్లో మీకంటూ క్లారిటీ అయితే వస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీకు ఇంకా ఏ కాలేజ్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ కావాలో, సో ఏ ఇంపార్టెంట్ కాలేజెస్ ఉంటాయి కదా మెయిన్ కాలేజ్, ఏ కాలేజ్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, సో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ మీకు అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్ టాప్ బీటెక్ కాలేజ్లో ఐదు కూడా ఒకటి అనమాట మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే. ఇందులో సీట్ రావాలంటే సో చాలామంది అయితే ట్రై చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ అయితే. సో ఏపీ మొత్తం అయితే అప్లై చేస్తారు ఈ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ కోసం అయితే. సో కాలేజ్ అయితే సూపర్బ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వన్ సీట్ వస్తే మాత్రం మంచి ఆపర్చునిటీ అనమాట. సో ప్యాకేజెస్ కూడా మనకు ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ సూపర్బ్ అంటే సూపర్బ్గా అయితే ఉంటాయి. ఇకపోతే ఫ్రెండ్స్ మీరైతే స్క్రీన్ మీ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మనకు సో 2022 బేస్ చేసుకొని కట్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ అనమాట ఫ్రెండ్స్. మీరేం చేయాలంటే సో ఇందులో ఉన్న ర్యాంక్స్ అయితే మీరు డీటెయిల్గా అయితే సో పాస్ చేసుకొని అయినా చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకవేళ ఒకటి రెండు ర్యాంకులు అయితే ఎగరగొట్టచ్చు. సో మీరైతే పాస్ చేసుకొని అయినా చూసుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో మీకు వచ్చిన ఈ 2023 ర్యాంక్ అయితే వచ్చింది కదా ఏపీ ఎంసెట్ ర్యాంక్ అయితే, సో దాన్ని బట్టి మీరైతే కంపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే ఆప్షన్ అయితే ఇచ్చుకోండి. సో ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ మీరైతే మిస్ కాకండి, ఖచ్చితంగా చెప్తున్నా. బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది ఆపర్చునిటీ, మంచి ఛాన్స్ అనమాట. సో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో అయితే సో మీరైతే వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా మిట్స్ కాలేజ్ అయితే ఇచ్చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా చూసుకున్నట్లయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్కి అయితే చెప్పనక్కరే లేదు, నేను చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఫస్ట్లోనే అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి సో 150,000 వరకు అయితే వాళ్ళు సీట్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్కి అయితే భయం అయితే లేదు. ఇకపోతే ఫ్రెండ్స్ బీసీ క్యాస్ట్కి అయితే చూసుకోండి, సో వర్సన్ అయితే ర్యాంక్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీరైతే మీకు ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో పైన అయితే మీకు క్యాస్ట్ అయితే ఉన్నాయి కదా, సో ఏ క్యాస్ట్ అన్న దానిపైన మాత్రమే సో మీరు వరుసన అయితే ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో బీసీకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, యథావిధిగా బీసీసీకి చూసుకున్నట్లయితే సో 1 lakh వరకు అయితే కొంచెం లాగారనమాట సీట్లు అయితే కొన్ని కొన్ని బ్రాంచెస్కి. ఇకపోతే ఫ్రెండ్స్ దీంట్లో సిఎస్సిలో వచ్చి సబ్ బ్రాంచెస్ ఒక 4 or 5 ఉన్నాయన్నమాట మిట్స్ కాలేజ్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా సిఐ, సిఎస్టీ, సిఎస్సి ప్లస్ ఇంకా సిఎస్సిసి అని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ సబ్ బ్రాంచెస్ అనమాట. సో మీకు కావాలనుకుంటే మాత్రం పెట్టుకోండి, ఏ చదివినా ఒకటే ఫ్రెండ్స్ మనకు. సిఎస్సి కింద సబ్ బ్రాంచెస్ ఏవి చదివినా కానీ మీకు సిఎస్సి కిందకే వస్తాయన్నమాట. సో జాబ్ ఆపర్చునిటీస్ మాత్రం సూపర్ అండ్ సూపర్గా అయితే ఉంటాయి. సో చాలా బాగుంటాయి ప్లేస్మెంట్స్ ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే మిట్స్ కాలేజ్లో, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. ఇకపోతే ఫ్రెండ్స్ చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు ఈ కాలేజ్ ఎక్కడుంది అని అయితే. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లిలో అయితే ఈ కాలేజ్ అయితే ఉందన్నమాట, మీరు ఆప్షన్ అయితే ఇచ్చేసుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.